ప్రాణాలు పోతాయా అంటే ఇదేదో కథగా చెప్పేది కాదు, నిజంగానే పోతున్నాయి. ఇప్పుడు చైనాలో లీవియేషన్ ట్రైన్లు, ఇక్కడ మనం వందే మాతరం రైళ్ల మాదిరి జోరుగా పోతున్నాయి. లీవియేషన్ ట్రైన్స్ అంటే పట్టాలకు పైన గాలిలో పోయే రైళ్ళు అన్నమాట. ఈ రైలు గరిష్టంగా గంటకు 603 కిలోమీటర్ల వేగంతో పోతుంది. అయితే ప్రస్తుతం చైనాలోని షాంఘై నుంచి పోతున్న లీవియేషన్ రైలు గంటకు 560 కిలోమీటర్ల వేగంతో పోతాయి. దీన్ని మ్యాగ్వీ ట్రైన్ అంటారు. మ్యాగ్వీ ట్రైన్ అంటే మ్యాగ్నెటిక్ లీవియేషన్ ట్రైన్, అంటే అయస్కాంత ప్రభావంతో పట్టాలపై తేలే రైళ్లు. వీటిలో శక్తివంతమైన ఎలక్ట్రో మ్యాగ్నెట్లను ఉపయోగిస్తారు. ఈ ఎలక్ట్రో మ్యాగ్నెట్లు కారణంగా రైలు పట్టాలకు పైన ప్రయాణం చేస్తుంది. దీనివల్ల పట్టాలకు రైలు చక్రాలకు మధ్య రాపిడి తగ్గుతుంది, తద్వారా వేగం కూడా పెరుగుతుంది. ఇప్పటి వరకు ప్రపంచంలో చైనా, జపాన్, కొరియా దేశాలలో మాత్రమే మ్యాగ్వీ ట్రైన్స్ ఉన్నాయి. ఈ రైళ్లలో ఉన్న ఆకర్షణ, వికర్షణ, అయస్కాంత క్షేత్రాల ప్రభావంతో ఇవి పట్టాలపై తేలుతాయి. ఆ తర్వాత ముందు భాగంలో ఫ్యాన్స్ బలంగా తిరగడం వల్ల రైలు కదులుతుంది. ఇది ఫ్రాన్స్ లో ఉన్న టీజీవి రైళ్ల వేగాన్ని కంటే ఎక్కువ. టీజీవి రైళ్లు గంటకి 300 నుంచి 320 కిలోమీటర్ల వేగంతో పోతాయి. దానికంటే మ్యాగ్వీ రైళ్లు స్పీడ్ గా పోతాయి. మన దేశంలో మాత్రం మ్యాగ్వీ రైళ్ల గురించి ఇప్పటి వరకు ఎటువంటి ఆలోచన లేదు.